సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలతో అంబటి కరచాలనం. అసెంబ్లీలో ఆసక్తికర సీన్. అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సభకు పదే పదే అడ్డు తగులుతున్నారని ఈ సెషన్ మొత్తానికి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను డిప్యూటీ స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం మార్షల్స్ ముగ్గురిని బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకొచ్చారు. తర్వాత ముగ్గురు మీడియాతో మాట్లాడుతుండగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అటుగా వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారని చెప్పారు. గత 5 ఏళ్లలో మార్షల్స్ ఇప్పుడు సభలోకి రాలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సస్పెన్షన్ విషయం తనకు తెలియదని ఇప్పుడే వస్తున్నానంటూ అంబటి సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేలతో కరచాలనం చేసిన అంబటి కంగ్రాట్స్ చెప్పారు. సెషన్ మొత్తం సస్పెన్షన్ చేశారని బుచ్చయ్య చౌదరి చెబితే, ఇలా 40 రోజుల్లోనే సస్పెండ్ అయ్యేలా గొడవ చేయడం ఎందుకు అంటూ రాంబాబు సెటైర్లు పేల్చారు. వచ్చే సెషన్లో కలుద్దామంటూ సభలోకి వెళ్ళిపోయారు. ఇటు వైసీపీ సర్కార్ స్పీకర్ తీరుపై ముగ్గురు ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం జగన్ చెప్పినట్లు స్పీకర్ నడుచుకుంటున్నారని, శాసనసభను వైసీపీ కార్యాలయంగా మార్చారని ఎద్దేవా చేశారు. హామీలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారని, మాట తప్పను మడము తెప్పను అన్న జగన్ సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను జగన్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని మండిపడ్డారు.